ओम नमो वेंकटेशाय रोक्ष संसार तारणा मोक्ष संन्यास कारणा गोविंदा गोविंदा कर्तृत्व भारं भवबंधहारं मोहैक हेतुं परितापकेतुं मायां प्रहातुं वरमं विजेतुं माया विदूरं शरणं प्रपद्ये अने अखिलांड कोटि ब्रह्मांड नायकुडु देवदेवुडु श्री वेंकटेश्वर स्वामी वारिनि भक्तिगा शरणु वेडुतू श्रीकृष्ण परमात्मा अनुग्रहिंचिन श्रीमद् भगवद्गीता ग्रंथम योक्क अध्ययन कार्यक्रमान्नि ई शुभ सायंकाल वेळ मनं प्रारंभिंचुकुंदामु। ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్ప వాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము। ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ప్రార్థనా శ్రీనివాస గుణోల్లాసం చిద్విలాసం మహౌజసం శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే। అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీ కృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి బుద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోక పారాయణం కరిష్యామహే। శ్రీ గీతా ప్రార్థనా సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్। శ్రీకృష్ణ ప్రార్థనా సర్వదా సర్వభావేన భజనీయో వ్రజాధిపః స్వస్యాయమేవ ధర్మో హి నాన్యః క్వాపి కదాచన। శ్రీ వేదవ్యాస ప్రార్థనా సమరవృత్త విబోధ సమీహయ కురువరేణ ముదాకృతయాచనః సపది సూతమదాదమలేక్షణం కలిహరం గురువ్యాస మహం భజే। శ్రీ గురుభ్యో నమః। శ్రీమద్ భగవద్గీత అనేటువంటి ఉపదేశంలో 16 అధ్యాయాల పాటు ఉపదేశం చేసినటువంటి పరమాత్మ 2వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు ఉపదేశం చేస్తూ వస్తున్నటువంటి పరమాత్మ తాను చేస్తున్నటువంటి ఉపదేశానికి ఉపసంహారాన్ని ఇవ్వాలి అనేటువంటి సంకల్పంలో ఉండగా అర్జునుడు తనకు తోచినటువంటి 2 సందేహాలను పరమాత్మను ఈ అధ్యాయ ప్రారంభంలో అడిగాడు। ఆ సందేహాలకు సమాధానాలను చెబుతూనే పరమాత్మ తాను చేయదలుచుకున్నటువంటి ఉపసంహార కార్యక్రమాన్ని ఈ అధ్యాయంలో నిర్వర్తించాడు। ఆ ఉపసంహారాన్ని కేవలం తన యొక్క ఉపదేశానికి ఉపసంహారాన్ని మాత్రమే కాకుండా సమస్తమైనటువంటి వేదార్థం యొక్క ఉపసంహారం ఇక్కడే చేశాడు। వేదార్థ సారాన్ని మొత్తాన్ని ఈ అధ్యాయంలో చక్కగా వివరించి పెట్టాడు। అలాగే ఉపనిషత్తుల యొక్క సారాన్ని
ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఆత్మతత్వాన్ని కూడా ఈ అధ్యాయంలో చక్కగా గుచ్చిపెట్టాడు. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అనే అంశాలను కూడా ప్రధానంగా వివరించాడు. అందులో ఈ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అర్జునుడు పరమాత్మను ఇలా అడుగుతున్నాడు. అర్జున ఉవాచ, సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిషోదన అని. ఓ కేశవ, నాకు సన్యాసము త్యాగము ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తేడాలు, ఆ పదార్థాల యొక్క లక్షణాలు, వీటి గురించి వివరించు అని. ఎలాగైనా సరే పరమాత్మ తనను సన్యాసం వైపుగా ప్రేరేపిస్తాడేమో, తాను చేయవలసినటువంటి ఈ ఘోర కర్మ నుండి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందేమో అని అర్జునుడు ఈ దశలో కూడా కొద్దిగా ఆశపడుతూనే ఉన్నాడు. దానితో పాటు జిజ్ఞాసను కూడా ప్రదర్శిస్తూ నాకు సన్యాస త్యాగ శబ్దార్థాలను చక్కగా చెప్పు అని అడిగాడు. అడిగిన దానికి సమాధానం చెబుతూనే పరమాత్మ తాను చెప్పదలుచుకున్నటువంటి ఉపదేశాన్ని, అలాగే తాను చేయదలుచుకున్నటువంటి ఉపసంహారాన్ని రెండింటినీ చేయటం మొదలుపెట్టాడు. అందులో భగవాను వాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుహు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. త్యాగానికి సన్యాసానికి ఒక ప్రధానమైన అర్థంలో తేడా ఏమీ లేదు. త్యాగం అనే అంశం సమానమే, కానీ కామ్యకర్మలను, ఏదో ఒక కోరికతో పనులను చేసేటువంటి లక్షణాన్ని వదిలిపెట్టడం అనేదాన్ని సన్యాసం అని పండితులు అంటారు. సర్వకర్మాలకు చేసేటువంటి ప్రతి పనికి ఫలితం మీద ఆశను విడిచిపెట్టుకోవటం అనేదాన్ని ప్రాథమికంగా సన్యాసం అని అంటారు అని త్యాగానికి సన్యాసానికి ఉండేటువంటి చిన్నపాటి భేదాన్ని, త్యాగ సన్యాస శబ్దార్థాలను రెండింటినీ పరమాత్మ సంగ్రహంగా చెప్పాడు. చెప్పి కొంతమంది ఇలా అంటారు, మొత్తం కర్మలను విడిచిపెట్టడమే సన్యాసం లేదా కర్మలను విడిచిపెట్టడమే త్యాగం అని అంటారు. దాన్ని అనటంతో పాటుగా త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాన తపఃకర్మ న త్యాజ్యమితి చాపరే. కొంతమంది ఏమో కర్మలలో చాలా దోషాలున్నాయి, ఈ కర్మలు మానవులకు బంధాలను కలిగిస్తున్నాయి, కాబట్టి వీటిని విడిచిపెట్టేసేయాల్సిందే, ఇందులో తీసుకోలేని లేదా తీయలేనటువంటి దోషం తప్పకుండా ఉంటుంది, కాబట్టి చేసే ప్రతి పనిని విడిచిపెట్టేయాల్సిందే అని కొంతమంది అంటున్నారు. అట్లా కాదు, యజ్ఞము దానము తపస్సు ఇలాంటి సత్కర్మలు ఏవి విడిచిపెట్టకూడదు అని మరికొందరు అంటున్నారు. కానీ ఈ రెండు పక్షాలను విచారించిన తరువాత ఒక నిర్ణయానికి రావటానికి నేను నీకు సహాయం చేస్తాను. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగోహి పురుషవ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత. నేను నీకు నిశ్చయాన్ని చెప్తాను, త్యాగం విషయంలో వారు అలా అంటున్నారు, వీరు అలా అంటున్నారు, కొంతమంది అలా చెప్తున్నారు, మరికొంతమంది ఇంకొకలా చెప్తున్నారు అని నువ్వేమీ సందేహపడవద్దు. నిర్ణయాన్ని నేను నీకు తేల్చి చెప్తాను, దాని ప్రకారం నువ్వు నడుచుకో. అసలు త్యాగాన్ని మూడు రకాలుగా అర్థం చేసుకోవచ్చు, దాన్ని కూడా నేను నీకు చెప్తాను. సాత్వికమైనటువంటి త్యాగం, రాజసమైనటువంటి త్యాగం, తామసమైనటువంటి త్యాగం అని త్యాగం మూడు రకాలుగా ఉంటుంది. దాని గురించి కూడా నేను నీకు చెప్తాను. దాన్ని విని నేను చెప్పబోతున్నటువంటి సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకో అని ఈ శ్లోకంలో చెప్పినటువంటి పరమాత్మ, యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం అని ప్రారంభం చేశాడు. మానవులు, అందులో సాధారణ స్థాయిలో ఉండేటువంటి మానవులు, ఇంకా జ్ఞాన మార్గంలోకి ప్రవేశం లభించనటువంటి మానవులు, వైరాగ్యం బలపడనటువంటి మానవులు, వీరందరూ కూడా వారు చేయవలసినటువంటి సత్కర్మలను, వారు చేయవలసినటువంటి వైదికమైనటువంటి ధర్మాచరణను చేయవలసిందే. అది యజ్ఞరూపంలో ఉండని, లేదా దాన రూపంలో ఉండని, లేదా మరొక తపస్సు రూపంలో ఉండని, ఎలా ఉన్నా సరే యజ్ఞ దాన తపఃకర్మ న త్యాజ్యం విడిచిపెట్టడానికి వీలే లేదు. కార్యమేవ తత్, అది తప్పకుండా చేసి తీరాలి. సాధారణ మానవులు, జ్ఞానమార్గంలోకి ప్రవేశార్హత అయినటువంటి వైరాగ్యం బలపడనటువంటి మానవులు ప్రతి వారు సరే వారికి విహితమైనటువంటి వైదికమైన కర్మలను చేసి తీరవలసిందే. ఎందుకంటే యజ్ఞో దానం తపశ్చైవ
పావనాని మనీషిణాం. యజ్ఞమో దానమో తపస్సు ఇవన్నీ మానవుల యొక్క మనస్సులను పవిత్రం చేస్తాయి, మానవుల యొక్క జీవితాలనే పవిత్రం చేస్తాయి. ఇటువంటి అవకాశాన్ని కోల్పోకూడదు. అలాగే వేద ప్రతిషిద్ధమైనటువంటి మార్గంలోకి వెళ్ళకూడదు. వారు వారికి విహితమైనటువంటి సత్కర్మలన్నిటినీ చేసుకుని తీరవలసిందే అని పరమాత్మ ఒక నిర్ణయాన్ని చక్కగా చెప్పాడు. సమస్త వేదార్థముల యొక్క సారాన్ని గుచ్చి ఈ శ్లోకంలో చెప్పాడు. ఈ శ్లోకంలో చెబుతూ తాను చేస్తున్నటువంటి ఉపదేశాల యొక్క సారాంశాన్ని పై శ్లోకంలో ఇలా అన్నాడు. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం అని. ఈ యజ్ఞదాన తపఃకర్మలు వైదికమైనటువంటి విహితమైనటువంటి కర్మలన్నీ కూడా నేను కర్తను అనేటువంటి భావనను విడిచిపెట్టి, ఫలితం మీద ఆశను విడిచిపెట్టి, కేవలం మనస్సు పరిశుద్ధమయ్యేందుకు మాత్రమే, ఈశ్వర ప్రీతి కోసం మాత్రమే ఈ కర్మలన్నిటినీ చేయాలి. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ. ఇది నా యొక్క అభిప్రాయం, ఇది నిశ్చితమైనటువంటి నా అభిప్రాయం, ఇది ఉత్తమమైనటువంటి నా యొక్క అభిప్రాయం అని తన యొక్క ఉపదేశ సారాంశాన్ని ఒకవైపు చెప్పాడు. మరొక వైపు వేదార్థ సంగ్రహాన్ని మొత్తం చక్కగా చెప్పాడు. మానవులు వారికి విహితమైనటువంటి కర్తవ్యాలన్నింటినీ చేసుకుని తీరవలసిందే. చేసుకునేటువంటి కర్తవ్యాలలో నేను కర్తను అనే భావనను విడిచిపెట్టి, ఫలితం మీద ఆశను విడిచిపెట్టి, చేయవలసినటువంటి ప్రతి సత్కర్మను, వైదికమైనటువంటి ప్రతి కర్మను చేసి తీరవలసిందే అని ఈ రెండు శ్లోకాలలోనూ పరమాత్మ గట్టిగా నొక్కి చెప్పాడు. చెప్పి ఇంతకుముందు తానే చెప్పినట్లుగా త్యాగోహి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత అనే భాగంలో చెప్పినట్లుగా త్యాగం మూడు రకాలుగా ఉంటుంది. ఆ మూడు రకాలుగా ఉండేటువంటి త్యాగాన్ని గనక సరిగ్గా అర్థం చేసుకుంటే త్యాగం అంటే ఏమిటి, త్యాగం చేయవచ్చా చేయకూడదా అనే అంశం కూడా ఎవరికి వారికి అర్థమైపోతుంది అనే అభిప్రాయంతో ఆ మూడు రకాల త్యాగాలను చెప్పాడు. అందులోనూ సాత్వికము రాజసము తామసము అనే వరసలో వెళ్లకుండా వరస మార్చి తామసము రాజసము సాత్వికము అనే మూడు రకాల త్యాగాలను వరుసగా మూడు శ్లోకాలలో చెప్పాడు. నియతస్య తు సన్యాస కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగ తామస పరికీర్తిత అనే మొదటి శ్లోకంలో తామసమైనటువంటి త్యాగాన్ని చెప్పాడు. నియతస్య తు కర్మణ తనకు చేయవలసిందిగా శాస్త్రం చెప్పినటువంటి ఏ కర్మను విడిచే హక్కు ఎవరికీ లేదు. అటువంటి కర్మలను, అటువంటి విడువరాని వైదికమైనటువంటి కర్మలను మోహాత్ తెలియకపోవటం వలన, అజ్ఞానం వలన, లేదా భ్రమ వలన, లేదా వ్యామోహం వలన విడిచిపెట్టడం అనేది తామస త్యాగం అనే దానికి ఎందుకు వస్తుంది. ఇటువంటి తామస త్యాగం జోలికి ఎవ్వరూ పోకూడదు. తామసమైనటువంటి త్యాగం పనికిరాదు. ప్రతి ఒక్కరూ వారి యొక్క విహిత కర్తవ్యాలను తెలుసుకుని వాటిని అనుష్ఠానం చేసి తీరవలసిందే అనే అంశాన్ని సూచనప్రాయంగా చెప్పాడు. తామస త్యాగం జోలికి ఎవరూ పోవద్దు అని చెప్పాడు. చెప్పి రాజసత్యాగాన్ని దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ అనే శ్లోకంలో వివరించాడు. కేవలం శరీరానికి కష్టం కలుగుతుంది, శరీరానికి దుఃఖం కలుగుతుంది అనేటువంటి భయంతో, కాయక్లేశ భయాత్ దుఃఖం, నేను చేసే పని నాకు దుఃఖాన్ని తెస్తుంది అనేటువంటి అభిప్రాయంతో చేయవలసినటువంటి విహితమైన కర్తవ్యాన్ని విడిచిపెట్టడం అనేది రాజసత్యాగం కిందకు వస్తుంది. రాజసత్యాగం వలన త్యాగం చేసినటువంటి ఫలితం దక్కదు. త్యాగం లేదా సన్యాసం దీనికి రావాల్సినటువంటి ఫలితం ఈ రాజసత్యాగం ద్వారా దక్కదు. రాజసత్యాగం కూడా మంచిది ఏమీ కాదు. రాజసత్యాగంలో కూడా ఎంతో కొంత భ్రమపాళ్ళు ఉన్నాయి కాబట్టి రాజసత్యాగం కూడా పనికిరాదు. ఒకవేళ చేస్తే గీస్తే సాత్విక త్యాగం వైపుగా ప్రయత్నం చేసుకోవాలి. అది కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలంచైవ సత్యాగ సాత్వికో మత అనే రీతిలో ఉంటుంది. చేయవలసినటువంటి కర్తవ్యాన్ని, ఇది నాకు విహితమైన కర్తవ్యం అనే భావనతో, కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున ఇది తప్పకుండా చేయాలి అనే భావనతో మాత్రమే, ఎలా చెప్పబడిందో శాస్త్రంలో ఉపదేశం ఎలా ఉందో అలా చేసుకుంటూ వెళుతూ, ఆ చేసుకుంటున్నటువంటి కర్మ మీద సంగం త్యక్త్వ నేను కర్తను అనే భావనను కానీ, ఇది నాది అనేటువంటి భావనను గాను విడిచిపెట్టి, ఫలం చేయవ ఫలం మీద ఆకాంక్షను కూడా విడిచిపెట్టి,
ఎవరైతే సత్కర్మలను చేసుకుంటూ ఉంటారో వారు చేసేటువంటి కర్మ ఫల త్యాగం లేదా కర్మ ఫలం మీద వచ్చేటువంటి తృష్ణను పరిత్యజించటం అనేటువంటి త్యాగం సాత్విక త్యాగం అనే కోవలోకి వస్తుంది. ఇటువంటి సాత్విక త్యాగంతో ప్రారంభం చేసిన సాధకులు మాత్రమే సర్వ త్యాగం వరకు ఉండేటువంటి త్యాగాలన్నిటిని పొందగలరు. మోహ త్యాగం గాని లేదా తామస త్యాగం గాని రాజస త్యాగం గాని మానవులను ఉన్నత స్థాయి సాధనలకు చేర్చలేవు అనే అంశాన్ని పరమాత్మ స్పష్టంగా చెప్తూ మూడు రకాల త్యాగాలను చెప్పి రెండు రకాల త్యాగాలు పనికిరావని సాత్విక త్యాగమే ప్రధానం అని తాను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని చక్కగా చెప్పాడు. సాత్విక త్యాగంలో చేయవలసినటువంటి కర్తవ్యాలను తప్పకుండా చేయాలి అనే అంశాన్ని కూడా గుచ్చాడు. గుచ్చడంతో పాటుగా కర్మఫలం మీద ఆశను విడిచిపెట్టుకోవటం అనే త్యాగాన్ని దానికి జోడించాడు. జోడించి ఈ రకమైనటువంటి సాత్విక త్యాగం చేసుకుంటూ వెళుతున్నటువంటి సాధకుడికి సాత్విక త్యాగపూర్వకంగా కర్తవ్య నిర్వహణలో ఉండేటువంటి సాధకుడికి నద్వేష్ట్యకుశలం కర్మ కుశలేననుషజ్యతే త్యాగీ సత్వ సమావిష్ట మేధావీ చిన్న సంశయ అనేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ సాధకుడు నద్వేష్ట్యకుశలం కర్మ తనకు ఫలితాలను ఇవ్వనటువంటి కర్మల మీద అనవసరమైన ద్వేషాన్ని పెంచుకోవడం, తనకు ఫలితాలను ఇస్తాయి అనే ఆకాంక్షతో ఆశతో ఏ ప్రత్యేకించిన కర్మల మీద ప్రేమను పెంచుకోడు, కుశలే నానుషజ్యతే వాటితో సంబంధాలను కలిగి ఉండడు, ఇలా త్యాగాన్ని అలవాటు చేసుకుంటూ చేసుకుంటూ సత్వ సమావిష్ట తనలో వివేకశక్తి పెరుగుతూ ఉండగా, మేధావి తనలో ఆ ప్రజ్ఞాశక్తి కూడా పెరుగుతూ ఉండగా క్రమంగా తత్వజ్ఞానం వైపుగా పయనించి చిన్న సంశయగా మారతాడు. ప్రాథమిక స్థాయిలో తన యొక్క ప్రాథమిక సంశయాలన్నీ తొలగించుకుని చివరికి తత్వజ్ఞానం దాకా వెళ్ళి తనకుండేటువంటి అన్ని సంశయాలను అజ్ఞానంతో కలిగేటువంటి సంశయాలన్నిటినీ తొలగించుకుని అతను స్వస్థతను పొందుతాడు అని ఒక శ్లోకంలో చెప్పాడు. చెప్పి నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణ్యశేషత యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే అని కర్మఫలాన్ని విడిచిపెట్టడం లేదా కర్మఫలాన్ని కోరుకోకుండా ఉండటం అనే త్యాగాన్ని ప్రశంసించాడు. ఎవరైనా సరే దేహం మీద అభిమానం ఉన్నవారు ఎవరైనా సరే ఈ శరీరం మీద అభిమానం ఉన్నవారు ఎవరైనా సరే ఈ శరీర రక్షణార్థం ఈ శరీరాన్ని పోషించుకోవటం కోసం చేసే పనులను మానలేరు కదా. అలా మానలేనప్పుడు మానలేని స్థితి ఉన్నప్పుడు ఈ శరీరాన్ని ధరించినందుకు ఈ శరీరాన్ని ధరించినంత మాత్రాన శాస్త్రాలు విహితం చేసే శాస్త్రాలు తప్పకుండా చేయవలసినవిగా చెప్పేటువంటి కర్మలను ఎలా విడిచిపెడతారు. అలా విడిచిపెట్టేందుకు ఎవరికీ హక్కు లేదు. అందువలన విడిచిపెట్టరాదు, వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలన్నిటినీ చేసుకోవాలి, కానీ ఆ కర్మల మీద ఫలితాన్ని ఆకాంక్షించకుండా చేయటం నేర్చుకోవాలి. యస్తు కర్మఫలత్యాగి సత్యాగి త్యభిధీయతే. త్యాగం అంటే ప్రాథమిక స్థాయిలో ప్రధాన లేదా మొదటి మెట్టులో ఉండేటువంటి మానవులందరికీ వర్తించేది ఒకటే, వారు చేసుకునేటువంటి మంచి కర్మలకు మంచి పనులకు ఫలితాన్ని ఆశించకుండా ఉండటం, ఇదే వారికి సరి అయినటువంటి త్యాగం. ఈ త్యాగంతోనే ప్రారంభం అవ్వాలి అనే విషయాన్ని మరొకసారి చెప్పాడు. చెప్పి కర్మ ఫలితాలు ఎవరికి సుఖాలను ఇవ్వవు, ఎందుకంటే అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఫలాలు మూడు రకాలుగా ఉండొచ్చు. చేసుకునేటువంటి కర్మల యొక్క ఫలితాలు అనిష్టం ఇష్టం లేని లేదా నచ్చని ఫలితాలుగా ఉండొచ్చు, దుఃఖాన్ని తెచ్చేటువంటి ఫలితాలుగా ఉండొచ్చు. ఇష్టం చాలా ఇష్టంగా కనిపించేటువంటి సుఖాలను మాత్రమే తెచ్చిపెట్టే స్వర్గాది లోకాలలో దొరికేటువంటి ఫలితాలైనా అవ్వచ్చు, లేదా మిశ్రించ రెండూ కలిపి ఉండేటువంటి మానవ లోకంలోని ఫలితాలైనా కావచ్చు. మూడు రకాలుగా ఉంటాయి. ఈ మూడు రకాల ఫలితాలు ఎప్పుడు కలుగుతాయి అంటే ఆ ఫలితం మీద ఆకాంక్షతో ఫలితం మీద ఆశతో కర్మలను చేసుకున్నప్పుడు కలుగుతాయి. వాటిని గనక విడిచిపెట్టుకోగలిగితే ఫలితం మీద ఆశలను విడిచిపెట్టుకోగలిగితే ఇవి మానవులను బాధించవు. కాబట్టి ఫలితం మీద ఆశను విడిచిపెట్టుకోవటమే మానవులు ప్రధానంగా చేయవలసినటువంటి కర్తవ్యం అనే మాటను చెప్పాడు. చెప్పి ఈ కర్తృత్వ సంఘం లేదా నేను కర్తను అనేటువంటి భావన మానవులను తొందరగా విడిచిపెట్టదు. ఆ భావన పోయేందుకు వీలుగా కొంత ఉపదేశం తప్పకుండా చేయాలి అనేటువంటి అభిప్రాయంతో అసలు కర్తృత్వం అనేది ఎక్కడ ఉంది,
ఎవరు కర్త ఏ క్రియకి ఎవరు కర్తగా నిలవాలి అనేటువంటి ఒక పరీక్ష చేశాడు. ఆ పరీక్షకు ఫలితంగా ఇలా తేల్చి చెప్పాడు, పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం అని. నేను ఈ విచారణ చేసి చూపించి చెప్తున్నాను, ఎవరు కర్త అని అనటానికి ప్రాథమికంగా చేయవలసినటువంటి విచారణ అంతా నేను చేశాను. చేస్తే నాకు అందింది ఏమిటి అంటే, ఏ క్రియ జరగాలన్నా సరే ప్రధానంగా ఐదు ఉండి తీరాలి. పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే. ఈ ఐదు రకాల కారణాలను సాంఖ్య దర్శనం వారు ఒకవైపు, అలాగే జ్ఞానాన్ని నిర్ణయించేటువంటి వేదాంతులు మరొక వైపు, అలాగే కృతాంతే కర్మల యొక్క ఫలితాలను నిర్ణయించేటువంటి వారందరూ కూడా ఒక విధంగా దీన్ని నిరూపించి లేదా అంగీకరించి చెప్పారు. ఏ పని జరగాలన్నా, ఏ పని సిద్ధించాలన్నా, ఏ క్రియ జరగాలన్నా సరే దానికి ఈ ఐదు కారణాలు ఉండి తీరాలి. ఏ ఐదు కారణాలు అంటే, అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్టా దైవంచైవాత్ర పంచమం అని ఐదు రకాల కారణాలుంటాయి. అధిష్టానం ఈ శరీరం, తథాకర్త ఈ శరీరంలో ఉండేటువంటి మనసుతో కలగలిసి ఉండేటువంటి జీవుడు, కరణంచ పృథగ్విధం ఈ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండేటువంటి రకరకాల ఇంద్రియాలు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు లాంటి ఇంద్రియాలన్నీ, వివిధాశ్చ పృథక్ చేష్టాః ఈ కరణాలు ఈ మనస్సు ఈ శరీరము ఇవన్నీ కలగలిపి చేసేటువంటి రకరకాల క్రియలు, అలాగే దైవం చైవాత్ర పంచమం వీటన్నిటికీ సహాయకారిగా ఉండేటువంటి దైవం అనే ఐదు కలగలిస్తేనే, ఐదు కలిస్తేనే ఈ క్రియ అనేది ఏర్పడుతోంది. ఏ ఒక్కటి తగ్గినా ఏ ఒక్కటి లేకపోయినా క్రియ అనేది జరగటమే జరగటం లేదు. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నర న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవ. ఒక శరీరంతో కానీ లేదా మాటతో కానీ వాగింద్రియంతో కానీ అలాగే మనస్సుతో ఆలోచించటం అనేటువంటి క్రియ కానీ ఏమి ప్రారంభించినా సరే, ఏ రకమైనటువంటి క్రియను ప్రారంభించినా సరే, శారీరమైన క్రియ అయినా మానసికమైన క్రియ అయినా వాచికమైన క్రియ అయినా సరే ఏ క్రియ అయినా సరే ఈ ఐదు ఆ క్రియలకు ఉండి తీరవలసిందే. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్ యకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతిహి. ఈ ఐదు రకాల కారణాలు ఉంటేనే క్రియ జరుగుతుంది అనే మాట ఉండగా, ఇలా ఉండగా కూడా నేనే కర్తను అని ఎవరైనా భావిస్తున్నారు అంటే వారు సరిగ్గా ఆలోచించటం లేదు అనే అర్థం. వారి యొక్క మతి సరి అయిన సంస్కృతమైనటువంటి మతిగా లేదు అనే అర్థం. పశ్యత్ యకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతి. వారు శరీరాభిమానంతోనూ నేను కర్తను అనేటువంటి అహంకారంతోనూ ఆలోచిస్తున్నారే తప్ప సరిగ్గా లాజికల్గా ఏమీ ఆలోచించటం లేదు. లాజికల్గా ఆలోచిస్తే మాత్రం ఈ ఐదు కలిస్తేనే క్రియ పుడుతున్నది. ఈ క్రియకు కర్తృత్వం ఈ ఐదుటికి సమానంగా ఒకవేళ పంచితే పంచుకోవాలే, కానీ నేను మాత్రమే కర్తను అనేటువంటి భావన మాత్రం ఏ కర్త లేదా ఏ జీవుడు తెచ్చుకొనే తెచ్చుకోకూడదు అనే అంశాన్ని స్థిరంగా చెప్పాడు. చెప్పి ఈ కర్తృత్వ భావనను ఇలా ఆలోచించుకుని శాస్త్రీయమైనటువంటి మార్గంలో క్రమంగా విడిచిపెట్టుకోవాలి. క్రమంగా విడిచిపెట్టుకోగా పోగా కర్తృత్వ భావన పూర్తిగా తొలగి పోయినట్లయితే అతనికి యస్య నాహంకృతో భావ బుద్ధిరి యస్య నలిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే అనేటువంటి ఫలితం దక్కుతుంది. ఎవరైతే నేను కర్తను అని భావించరో అటువంటి వారు ఏ రకమైన క్రియ చేసినా వారికి కర్తృత్వ ప్రయుక్తమైనటువంటి ఏ ఫలితము అంటదు, అలాగే వారికి కర్మలేపం అనేది ఉండదు అని చెప్పాడు. చెప్పి ఇలా కాకుండా ఇంకా కూడా ఇంకా రకరకాలుగా నేను ఈ అంశాన్ని బోధిస్తాను అని ప్రారంభించి, అసలు అధిష్టానం తథాకర్త అనేటువంటి ఐదు అంశాలను పక్కన పెట్టి జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మసంగ్రహ అని రెండు రకాల విన్యాసాలను చేసి చూపించాడు. జ్ఞానం జ్ఞానము, అలాగే జ్ఞేయం తెలుసుకోవలసినటువంటి వస్తువు, పరిజ్ఞాత తెలుసుకునేటువంటి జ్ఞాత అనే ముగ్గురు కలిస్తే జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నప్పుడే కోరిక కలిగి చేయాలి అనేటువంటి సంకల్పం కలిగి క్రియ అనేది ఏర్పడుతుంది. ఆ క్రియకు కరణం కర్మ కర్త ఇది త్రివిధ కర్మ సంగ్రహ. చేసేందుకు ఒక సాధనం, అలాగే చేయబడేటువంటి కర్మ, అలాగే
కర్త, చేసేటువంటి కర్త అని ముగ్గురు కలిసినప్పుడు ఒక క్రియ ఏర్పడుతుంది అనేది త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞానం కర్మచ కర్తాచ త్రిధైవ గుణభేదత ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. జ్ఞానం కర్మ కర్త ఈ మూడు కూడా మూడు రకాలుగా ఉంటారు. సాత్వికమైనటువంటి జ్ఞానం, సాత్వికమైనటువంటి కర్త, సాత్వికమైనటువంటి కర్మ అని మూడు సాత్వికాలుగా ఉంటాయి. అలాగే రాజసాలుగాను అలాగే తామసాలుగాను ఉంటాయి. వీటన్నిటినీ నేను విస్తరంగా చెప్తాను. దాన్ని విని జాగ్రత్తగా తెలుసుకుని అకర్తృత్వాన్ని సరిగ్గా భావన చేసుకో అని పరమాత్మ ప్రారంభించాడు. ప్రారంభించి జ్ఞానాన్ని మూడు శ్లోకాలలో మూడు రకాలుగా విభాగం చేసి చూపించాడు. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అని. సాత్వికమైనటువంటి జ్ఞానం యొక్క లక్షణం మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉండేటువంటి పరమాత్మతత్వను తెలుసుకోవటం అనే అంశాన్ని నిరూపించాడు. రాజసమైనటువంటి జ్ఞానం పృథక్త్వేనతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం అని శ్లోకంలో ఆయా వస్తువులను వేరువేరుగా తెలుసుకుంటూ, వేరువేరుగా ఉండేటువంటి వస్తువులను వేరువేరుగా తెలుసుకుంటూ ఉండటం అనేది రాజస జ్ఞానం కిందకు వస్తుంది. అదే తామస జ్ఞానం కిందకు వచ్చేసరికి ఎత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం అనే రకంలో ఉంటుంది. ఏదో ఒక వస్తువుకు పరిమితమైపోయి భ్రమజ్ఞానాన్నే ఇదే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అని భావించటాన్ని ప్రాథమికంగా తామస జ్ఞానం అని అర్థం చేసుకోవచ్చు. ఈ తామస జ్ఞానానికి ఏ రకమైనటువంటి హేతువులు ఉండవు, అంటే ఏ రకమైనటువంటి లాజికల్ లాంటివి ఏముండవు. అతత్వార్థవత దీనికి వాస్తవమైన తత్వమే విషయంగా ఉండాలి అనే నియమం లేదు. అలాగే అల్పంచ పరిమితమైనటువంటి విషయమే ఉండాలి అనేటువంటి నియమం మాత్రం ఉంటుంది. ఇలాంటి జ్ఞానాన్ని తామస జ్ఞానం అని అంటారు అని జ్ఞానాన్ని మూడు రకాలుగా విభాగం చేసి చూపించాడు. చూపించి కర్మలను మూడు శ్లోకాలలో మూడు రకాలుగా విభజించి నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికం ఉచ్యతే అని సాత్వికమైనటువంటి కర్మలను గురించి చెప్పాడు. నియతం నేను చేసి తీరాలి అనే భావనతో చేసేటువంటి కర్మ, సంగరహితం నేను కర్తను అనే భావన లేకుండా చేసేటువంటి కర్మ, అరాగద్వేషతకృతం ఒక కోరికతోనో ఒకరి మీద ద్వేషంతోనో చేయకుండా ఉండేటువంటి కర్మ, లేదా రాగద్వేషాలతో నిమిత్తం లేకుండా ఉండేటువంటి కర్మ, అలాగే అఫల ప్రేప్సున ఫలితం మీద ఆకాంక్ష లేకుండా చేసేటువంటి కర్మ సాత్వికమైన కర్మ అని అనబడుతుంది. అదే రాజసమైనటువంటి కర్మ ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణవా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసం ఉదాహృతం అనే తీరులో ఉంటుంది. కేవలం చాలా కష్టపడి తన కోరిక తీరటం కోసమే తాను చేసుకోవలసినటువంటి కర్మలను చేసుకునే వారు చేసే కర్మలన్నీ రాజసమైనటువంటి కర్మల కిందకు వస్తాయి. ఆ రాజసమైనటువంటి కర్మలలో నేను కర్తను అనే భావన తప్పకుండా జోడించి ఉంటుంది. అయితే తామసమైన కర్మలు ఇంతకంటే ఘోరంగా ఉంటాయి. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్యచ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసం ఉచ్యతే అనే తీరులో తామసమైనటువంటి కర్మలుంటాయి. తామసమైనటువంటి కర్మల యొక్క అనుబంధం పశ్చాద్భావి ఫలం ఎలా ఉంటుంది అని ఆలోచించడం ఉండదు. క్షయం శక్తిక్షయాన్ని ధనక్షయాన్ని లెక్క పెట్టడం ఉండదు. హింసాం స్వపరహింస ఉండటాన్ని వారు లెక్క చేయనే చేయరు. అనపేక్ష్యచ పౌరుషం తన శక్తి సామర్థ్యాలను లెక్క చేయటం అనేది కూడా ఉండదు. మోహాదారభ్యతే కేవలం తన యొక్క అజ్ఞానంతో భ్రమతో మాత్రమే ఆ తామసమైనటువంటి క్రియను ప్రారంభించటం అని ఉంటుంది. పరిణామాల మీద చింత లేకుండా శక్తి సామర్థ్యాల లెక్క సరిగ్గా తెలుసుకోకుండా ఏదో విధంగా దిగి ఏదో విధంగా ఏదో రకంగా చేయటం అనేది తామసమైనటువంటి క్రియల యొక్క లక్షణం. ఇటువంటి తామసమైన క్రియలు జోలికి పోనే పోకూడదు. రాజసక్రియలు కూడా అంతగా మంచివి కావు. సాత్వికమైన క్రియలే మానవులకు బలాన్ని చేకూరుస్తాయి అనే అంశాన్ని సూచనాత్మకంగా చెప్పాడు. చెప్పి కర్తలను కూడా మూడు రకాలుగా విభజించి చూపించాడు. ముక్త సంగ అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అని. కర్తృత్వ భావన లేనివాడు, అనహంవాది నేను కర్తను అని చెప్పుకోనివాడు,
ధైర్యంతోనూ అలాగే ఉత్సాహంతోనూ నిరంతరం కూడి ఉండేటువంటి వాడు. సిద్ధ్య సిద్ధ్యోర్ నిర్వికారః, పని సఫలమైన సఫలం కాకపోయినా కార్యం సిద్ధించిన సిద్ధించకపోయినా సరే నిర్వికారంగా ఉండేటువంటి వాడు, ఇటువంటి వాడు సాత్వికుడైనటువంటి కర్త అని పిలువబడతాడు. ఎవరైనా సరే కర్తలందరూ సాత్వికంగా ఉండాలి. సాత్వికమైనటువంటి కర్తలకు ఉండేట లక్షణాలను చక్కగా పుణికి పుచ్చుకోవాలి అనే సూచన చేశాడు. చేసి రాజసమైనటువంటి కర్తృత్వం, రాజసమైనటువంటి కర్తల యొక్క లక్షణం అంత మంచిదేం కాదు అని చెప్పడానికి రాగి కర్మఫలప్రేప్సుః లుబ్ధః హింసాత్మకః అశుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః అనే శ్లోకంలో రాజసకర్తలను పరిచయం చేశాడు. రాగి, ఏదో ఒక ఫలితం మీద, ఇది ఏదో ఒక వస్తువు మీద కోరిక ఉండేటివాడు, కర్మఫలప్రేప్సుః కర్మఫలాన్ని అందుకోవాలి అనేటువంటి కోరిక ఉండేటువంటి వాడు, లుబ్ధః పరద్రవ్యాలను కూడా తీసుకోవలసినటువంటి తీసుకోవాలి అనేటువంటి ఆశ ఉన్నటువంటి వాడు, హింసాత్మకః పరహింసకు వెనకాడని వాడు, అశుచిః మనసులో శుచి సంకల్పాలు కాకుండా మంచి సంకల్పాలు కాకుండా చెడు సంకల్పాలు కూడా ఉన్నటువంటి వాడు, హర్ష శోకాన్వితః కార్యం సిద్ధిస్తే సంతోషం కార్యం సిద్ధించకపోతే శోకం అనే రెండు రకాల వికారాలు ఉండేటువంటి వాడు, ఇటువంటి కర్త రాజసుడైనటువంటి కర్త. ఈ లక్షణాలన్నీ మానవుడికి దుఃఖాన్ని కొని తెస్తాయి కాబట్టి ఈ లక్షణాలకు దూరంగా ఉండేందుకు మానవులు ప్రయత్నం చేసుకోవాలి. అయితే తామసకర్తగా మాత్రం ఏ మానవుడు ఉండనే ఉండరాదు. ఆ తామసకర్త అయుక్తః ప్రాకృతః స్తబ్ధః షఠః నైష్కృతికః అలసః విషాదీ దీర్ఘసూత్రీచ కర్త తామస ఉచ్యతే అనే తీరులో ఉంటాడు. అయుక్తః, సరి అయినటువంటి భావన, సరి అయినటువంటి యోగం లేనటువంటి వాడు, అలాగే ప్రాకృత సరి అయిన సంస్కారాలు లేనటువంటి వాడు, స్తబ్ధ వినయం లేనటువంటి వాడు, షఠ మాయావి, నైష్కృతిక పరవంచన చేసేవాడు, పరుల యొక్క వృత్తిని ఛేదించేసేటువంటి వాడు, అలసహ బద్ధకస్థుడు, అదే సమయంలో విషాది ఎప్పుడు ఏదో దక్కలేదు అని బాధపడుతూ ఉండేటువంటి వాడు, దీర్ఘసూత్రీచ ఏ కార్యాన్నైనా సరే లాగి లాగి పీకి చేస్తూ ఉండేటువంటి వాడు, ఇటువంటి వాడు తామసుడైనటువంటి కర్త. ఇందులో ఏ లక్షణము మంచి లక్షణం కాదు కాబట్టి తామసుడైనటువంటి కర్తకు ఉండేటువంటి లక్షణాలకు చాలా దూరంగా, పూర్తిగా దూరంగా మానవులు ఉండవలసిందే అని పరమాత్మ సూచన చేశాడు. చేసి ఈ రకంగా జ్ఞానము, కర్మ, కర్త అని మూడు రకాల విభాగాలను చేశాను కదా, మూడిటికి మూడు రకాల విభాగాలను చక్కగా చేశాను కదా. పనిలో పని బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానం అశేషేణ పృథక్త్వేన ధనంజయ అని బుద్ధిని అలాగే ధైర్యాన్ని గురించి కూడా మూడు రకాలుగా విభాగం చేసి చూపిస్తాను. బుద్ధి సాత్విక రాజస తామస భేదాలతోనూ, అలాగే ధైర్యాన్ని కూడా ఈ మూడు భేదాలతోనూ నిరూపణ చేసి చూపిస్తాను, నువ్వు జాగ్రత్తగా వినవలసింది అని మళ్ళీ ప్రారంభించి, బుద్ధిని ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచ యావేత్తి బుద్ధిస్సా సా పార్థ సాత్వికి అని సాత్వికమైన బుద్ధిని మొదలు నిరూపణ చేశాడు. ప్రవృత్తి నివృత్తి ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తేడాను, ఈ రెండిటికి ఉండేటువంటి లక్షణాలను, కార్యాకార్యే చేయవలసినటువంటి పని ఏమి, అలాగే చేయకూడనటువంటి పని ఏమి, అలాగే భయాభయే భయం నిజంగా ఏ అంశంలో ఉండాలి, ఏ అంశంలో ఉండకూడదు, అభయాన్ని ఎక్కడ చూడాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేటువంటి అంశాన్ని, అలాగే బంధం మోక్షంచ బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి అని తెలుసుకునేటువంటి బుద్ధి, అని తెలుసుకునేటువంటి నిశ్చయం, అధ్యవసాయం, మనస్సు, దాన్ని సాత్వికమైనటువంటి బుద్ధి అని చెప్పుకోవచ్చు అని చెప్పాడు. చెప్పి యయా ధర్మం అధర్మంచ కార్యంచాకార్యమేవచ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసి అని రాజసమైనటువంటి బుద్ధిని కూడా చూపించాడు. ధర్మాధర్మాల విషయాల్లో కానీ, కార్యాకార్యాల విషయాల్లో కానీ సరిగ్గా తెలుసుకోకుండా అరకొరగా తెలుసుకోవటం, కొంచెం తేడాగా తెలుసుకోవటం అనేది రాజసమైనటువంటి బుద్ధికి లక్షణం. రాజసమైనటువంటి బుద్ధి సరిగ్గా తెలుసుకోకుండా ఉంటుంది కాబట్టి దీని ద్వారా వచ్చేటువంటి ప్రేరణ సవ్యంగా ఉండకపోవచ్చు. సవ్యంగా ఉండనప్పుడు మానవులు దుష్ఫలితాలను అందుకోవలసి రావచ్చు. అందువలన రాజసమైనటువంటి బుద్ధిని కూడా ప్రోత్సహించుకోకూడదు, సాధ్యమైనంత వరకు దీన్ని కూడా తగ్గించుకోవాలి. అదే సమయంలో తామసమైన బుద్ధిని మాత్రం ఏ క్షణాన
ప్రోత్సహించనే ప్రోత్సహించకూడదు. ఎందుకంటే ఆ బుద్ధి అధర్మం ధర్మమితియ మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిస్సా పార్థ తామసి అనే రీతిలో ఉంటుంది. అధర్మాన్ని ధర్మంగాను, అలాగే ప్రతి వస్తువును విపరీతంగాను, ప్రతి వస్తువులోను ప్రతి వస్తువును వ్యతిరేకతతోనూ చూపిస్తూ ఉంటుంది ఆ తామసమైనటువంటి బుద్ధి. ఈ తామసమైన బుద్ధిని గనక ఆశ్రయించుకుని ఉన్నట్లయితే అధర్మం కాస్త ధర్మమైపోతుంది, ధర్మం కాస్త అధర్మంగా మారిపోతుంది. మానవుడు ఏం చేయాలో దాన్ని చేయకుండా, ఏం చేయకూడదో ఆ దారిని పట్టుకుని వెళ్లాడుతూ అనవసరంగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. కాబట్టి తామసమైనటువంటి బుద్ధిని ఏ దశలోనూ ప్రోత్సహించుకోకూడదు, రాజసమైనటువంటి బుద్ధిని తగ్గించుకోవాలి, సాత్వికమైనటువంటి బుద్ధిని ఆశ్రయించుకోవాలి అనే సూచన కోసం ఈ మూడు శ్లోకాలను చెప్పాడు. చెప్పి ధృతిని కూడా ధైర్యాన్ని కూడా మూడు రకాలుగా విభజించి చూపించాడు. ధృత్యా యయాధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన అవ్యభిచారిణ్య ధృతిస్సా పార్థ సాత్వికి అనే శ్లోకంలో సాత్వికమైన ధైర్యాన్ని గురించి ప్రస్తావన చేశాడు. ఏ ధైర్యంతో మనస్సును ప్రాణాన్ని ఇంద్రియాన్ని అలాగే వీటికి సంబంధించినటువంటి క్రియలన్నిటినీ సరి అయిన రీతిలో నిలబెట్టుకుంటాడో అటువంటి ధృతి సాత్వికమైనటువంటి ధృతి. ఈ సాత్వికమైనటువంటి ధృతికి యోగాభ్యాసం లేదా చెరగనటువంటి సాధన తోడ్పడతాయి లేదా దోహదం చేస్తాయి. అటువంటి యోగాభ్యాసంతో మనస్సును ప్రాణాన్ని ఇంద్రియాన్ని శరీరాన్ని వీటన్నిటినీ నిలబెట్టుకుంటూ వచ్చేటువంటి ధృతి సాత్వికమైనటువంటి ధృతి. ఇటువంటి సాత్వికమైన ధృతిని మానవులు అభ్యాసం చేసుకుని తీరవలసిందే. దానికి కావలసినటువంటి సాధారణ యోగాభ్యాసాన్ని, యోగాభ్యాసాన్ని యొక్క విషయాలను తెలుసుకోవలసిందే అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిస్సా పార్థ సారథి రాజసి అనేటువంటి రెండవ శ్లోకంలో ధర్మకామార్థాలను, ధర్మకామార్థాల కోసం తన యొక్క ధైర్యాన్ని వాడుకునేటువంటి ధృతి, అలాగే ప్రసంగేన ఆయా క్రియా ప్రసంగం వచ్చినప్పుడు ఫలితం మీద ఆకాంక్షతో ఉండేటువంటి ధృతి, ఇది రాజసమైనటువంటి ధృతి. ఈ రాజసమైనటువంటి ధృతిలో కూడా అంతగా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు దక్కవు. కాబట్టి ఈ రాజసమైన ధృతికి కూడా దూరంగా ఉండవచ్చు. తామసమైన ధృతిని మాత్రం ఏమాత్రం ప్రోత్సహించుకోనక్కర్లేదు. ఎందుకంటే యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిస్సా పార్థ సామసి. తామసమైనటువంటి ధృతి స్వప్నాన్ని, భయాన్ని, శోకాన్ని, విషాదాన్ని, బాధపడటాన్ని, మదం, అహంకారాన్ని వీటన్నిటినీ విడిచిపెట్టకుండా దీన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అటువంటి ధృతి తామసమైన ధృతి. ఈ తామసమైన ధృతిని మానవులు ఎవ్వరూ దగ్గరికి తెచ్చుకోకూడదు, మానవులు ఈ ధృతి బారిన పడకూడదు అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి తాను మనసులో ఉంచుకున్నటువంటి ప్లాన్ ప్రకారం క్రియాకారకాల గురించి చెప్పాను కాబట్టి పనిలో పనిగా ఫలితం గురించి కూడా చెప్పేద్దాము అనేటువంటి అభిప్రాయంతో క్రియాకారక ఫలాలన్నీ కూడా త్రిగుణాత్మకంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని అర్థమయ్యేటట్లు చూపిద్దాము అనే అభిప్రాయంతో సుఖం త్విదానీం త్రివిధం శృణుమే భరత ఋషభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతంచ నిగచ్చతి అనే శ్లోకంలో సుఖాన్ని కూడా, ఈ క్రియలకు ఈ జ్ఞానాలకు వీటన్నిటికీ కూడా ఫలితంగా వచ్చే సుఖాన్ని కూడా మూడు రకాలుగా విభాగం చేసి నేను చూపిస్తాను, దాన్ని జాగ్రత్తగా విను. సుఖ లక్షణాన్ని నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకో, ఆ లక్షణాన్ని బట్టి ఏ రకంగా వెళుతోంది అనే అంశం కూడా అర్థం చేసుకో అని ప్రారంభించి సాత్వికమైన సుఖం ఎలా ఉంటుంది అంటే ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. తన యొక్క మనస్సు, తన యొక్క బుద్ధి ప్రసన్నంగా మారిపోగా, తన యొక్క అభ్యాస బలం చేత ప్రసన్నంగా మారిపోగా, ప్రారంభంలో అభ్యాస దశలో కాస్తంత విషంలాగా కొంచెం చేదుగా అనిపించినా సరే క్రమక్రమంగా పరిణామంలో అమృతంగా మారుతున్నటువంటి సుఖం సాత్వికమైనటువంటి సుఖం.
ప్రారంభంలో అభ్యాస సమయంలో కష్టంగా అనిపించి ఫలితం దక్కేటువంటి సమయంలో తీయగా అనిపించేటువంటి సుఖం సాత్వికమైనటువంటి సుఖం ఈ విషయంలో ఎవరు పొరబడకూడదు ప్రాథమిక స్థాయిలో ఏమైనా కష్టాలు ఎదురవుతున్నాయి అంటే ఇది మంచిది కాదు అనేటువంటి నిర్ణయానికి ఒకేసారి రాకూడదు ఫలితాలను చూసుకొని క్రమంగా నిర్ణయించుకోవాలి అది కూడా శాస్త్రీయంగా నిర్ణయ ప్రకారం ఉండాలి అనే అంశాన్ని దూరంగా సూచనాత్మకంగా చెప్పాడు చెప్తూ రాజసమైనటువంటి సుఖం దీనికి కొంచెం వ్యతిరేక దిశలో పనిచేస్తుంది విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం విషయేంద్రియ సంయోగం వలన మాత్రమే రాజసమైనటువంటి సుఖం పుడుతుంది ఆ రాజసమైనటువంటి సుఖం ప్రారంభంలో చక్కగా తీయగా ఉంటుంది కానీ క్రమంగా పరిణామంలో పోగా 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 విషంగా మారిపోతుంది విషంగా మారి ఆ సదరు సుఖాన్ని అనుభవించేవాడికి ఇది వద్దు అని మొహం మెత్తయిదాకా వెళ్ళిపోతుంది అటువంటి సుఖాన్ని రాజసమైనటువంటి సుఖం అని అర్థం చేసుకోవచ్చు ఏ మానవుడైనా తన యొక్క పరిణామంలో సుఖం రావాలి అని కోరుకుంటాడే గాని పరిణామంలో కష్టాలు రావాలి ప్రారంభంలో సుఖం ఉండాలి అని తెలివైన ఏ మానవుడు కోరుకోడు కాబట్టి మానవులు తెలివిగా ఆలోచించి రాజసమైనటువంటి సుఖాలకు దూరంగా ఉండాలి సాత్వికమైన సుఖాల కోసం అభ్యాసం కష్టం అనేది పెంచుకోవాలి కష్టపడి సాత్వికమైన సుఖాన్ని పెంచుకోవాలి సుఖంగా ఉన్నా సరే రాజసమైనటువంటి సుఖాన్ని తొలగించుకోవాలి అని ఈ రెండిటి వివరణ ద్వారా చూపించాడు చూపించి ఏ పరిస్థితుల్లోనైనా సరే తామస సుఖం జోలికి పోనే పోకూడదు ఎందుకంటే తామస సుఖం యదగ్రేచ అనుబంధేచ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం అనే తీరులో ఉంటుంది అగ్రే ముందు అనుబంధేచ తర్వాత కూడా మోహనమాత్మనః కేవలం మోహాన్ని కలిగింపజేస్తుంది ఏదో కనిపించి కనిపించకుండా వినిపించి వినిపించకుండా ఉన్నట్టు ఉంటుంది ఇది సుఖమా కాదా అనేటువంటి నిర్ణయం కూడా సరిగ్గా రానట్లే ఉంటుంది కేవలం నిద్ర బద్ధకం ప్రమాదం తప్పుడు దారి వీటి వల్లనే ఈ తామసమైనటువంటి సుఖం పుడుతుంది ఇటువంటి తామస సుఖాన్ని ఏ మానవుడు కోరుకోరాదు సుఖం అవునా కాదా అని తెలియకుండా ఉంటే దాని జోలికి పోకుండా ఉండటమే ఉత్తమం తామసమైనటువంటి సుఖం అని తెలిస్తే దాన్ని అతి దూరంగా జరిపేయటమే సర్వోత్తమం అనే అంశాన్ని చక్కగా చెప్పాడు చెప్పి ఇలా క్రియాకారక ఫలాల గురించిన ప్రస్తావన నేను చేశాను కాబట్టి నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి చైర్ముక్తం యదేభిస్యాత్ త్రిభిర్గుణై ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ ఎక్కడైనా కానీ ఈ త్రిగుణాత్మకమైన వస్తువు తప్ప త్రిగుణాత్మకం కాని గుణాలతో సంబంధం లేని వస్తువు అనేది ప్రపంచంలో మనం చూసేటువంటి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు ప్రతి వస్తువు ప్రతి క్రియ ప్రతి ఫలితం అన్నీ కూడా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతికి సంబంధించినవే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతికి సంబంధించినవి కాబట్టి ఆ గుణాల యొక్క ప్రభావం ఆ గుణాల యొక్క ప్రకారం మొత్తం ఆయా వస్తువులలోనూ ఆయా క్రియలలోనూ ఆయా ఫలితాలలోనూ తప్పకుండా కనిపిస్తుంది కాబట్టి కనిపించే దృశ్యమైన ప్రపంచం మొత్తం త్రిగుణాత్మకంగానే ఉంటుంది దృశ్యమైన ప్రపంచం త్రిగుణాత్మకమైనప్పుడు ఆ ప్రపంచాన్ని చూసేటువంటి ద్రష్ట ఆ గుణాలతో సంబంధం లేకుండా ఉండాలి లేదా ఈ ద్రష్ట కూడా ఆ దృశ్యమైన ప్రపంచంలో చేరిపోవలసి వస్తుంది కాబట్టి ద్రష్టకు దృశ్యానికి ఉండేటువంటి తేడాను అర్థం చేసుకుని దృశ్యమైన ప్రపంచం త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచం ద్రష్ట పరిశుద్ధ స్వరూపుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని కొంచెం మన ఆలోచనకు కూడా విడిచిపెట్టాడు విడిచిపెట్టి తన యొక్క ప్లాన్ ప్రకారం పైకి ఇలా వెళ్ళాడు మాకు ఇలాంటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అకస్మాత్తుగా అని అంటే పరమేశ్వరానుగ్రహంతో వస్తుంది అని సమాధానం చెప్పాడు పరమేశ్వరానుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్న వేస్తే మీరు చేసుకోవలసినటువంటి వైదికమైన క్రియలను చేసుకున్నట్లయితే మీ యొక్క జీవన విధానం వైదికంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది అని సమాధానం చెప్పాడు ఆ సమాధానం చెప్పడానికి సుమారుగా 5 శ్లోకాల గ్రంథాన్ని తానే ఉపదేశం చేశాడు చేస్తూ వర్ణాశ్రమ ధర్మాలను నేను అలాగే నేను ఉపదేశం చేసినటువంటి వేదాలు చక్కగా ఉపదేశం చేసినాయి ఆయా వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించుకున్న వారికి పరమేశ్వరానుగ్రహం తప్పకుండా
లభిస్తుంది. పరమేశ్వర అనుగ్రహంతో ఈ రకమైనటువంటి బుద్ధి కూడా దొరుకుతుంది. ఈ బుద్ధికి అసంగ శస్త్రం అనే పేరు కూడా మరొక పేరు కూడా ఉంది అని చెబుతూ, బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అని, ఇలా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వారికి వారి వారి స్వభావాన అనుసరించి వారి వారి యొక్క సంస్కారాలను వాటి యొక్క అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని వారి వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను గురించిన ప్రస్తావన వేదాలలో ఉంది. దానికి తగినట్లుగా వారి వారి కర్మలను చేసుకునేటువంటి వారు పరమేశ్వరానుగ్రహాన్ని పొందుతారు, వారి యొక్క సంస్కారాలను సత్సంస్కారాలను చక్కగా పెంచుకోగలుగుతారు అని ప్రాథమికంగా ప్రతిజ్ఞ చేసి, అందులో క్రమంగా ఏ ఏ వర్ణాల వారికి ఏ ఏ క్రియలు అనే అంశాన్ని, శమో దమస్తపశౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని బ్రాహ్మణుల యొక్క కర్మలన్నీ ఒకవైపు చెప్పి, శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధేచాప్యపలాయనం దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం అని క్షత్రియులు చేయవలసినటువంటి ప్రధానమైన కర్మలను గురించి ప్రస్తావన చేసి, కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అని వైశ్యుల కర్మలను గురించి కూడా చెప్పి, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అని శూద్రుల యొక్క పరిచర్యా ప్రధానమైనటువంటి కర్మను గురించి చెబుతూ, ఈ గురుచర్య లేదా గురు పరిచర్య, స్వామి పరిచర్య, దేవ పరిచర్య ఇవన్నీ కూడా అందరికీ కావలసినటువంటివే, శూద్రస్యాపి స్వభావజం అనే విషయాన్ని చెప్పి, అందరూ గురుదేవ భక్తితో వారి వారికి విహితమైనటువంటి కర్మలతో, వారికి వారికి ప్రత్యేకించి వైదికంగా విహితమైనటువంటి కర్మలతో, అలాగే వారి యొక్క బాధ్యతలను నిర్వర్తించడంతో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవాలి అనే విషయాన్ని, స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతేనర స్వకర్మ నిరతసిద్ధిం యథా విందతి తచ్చరుణు అనే శ్లోకంలో చెప్పాడు. వారు వారు చేసుకోవలసినటువంటి కర్మలలో పూర్తిగా మునిగిపోయి ఉండేటువంటి వారు, ఆ కర్మల మీద ప్రీతి ఉండేటువంటి వారు సంసిద్ధిం లభతే నరః తప్పకుండా సిద్ధిని పొందుతారు. ఆ సిద్ధిని పొందటం ఎలా అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తాను, జాగ్రత్తగా విను. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అనే శ్లోకంలో చెప్పినట్లుగా అర్థం చేసుకో. ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టి చేసినటువంటి పరమాత్మకు ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవులు, వారి యొక్క చరిత్ర, వారి యొక్క సంస్కారాలు, వారి యొక్క జన్మ, జన్మల యొక్క రహస్యాలు ఇవన్నీ కూడా చక్కగా తెలుసు. ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉండేటువంటి పరమాత్మనైనటువంటి నాకు ఏ ఏ జీవి ఏ ఏ పని చేస్తున్నాడు అని కూడా తెలుసు. ఆ పని చేయటానికి కారణం ఏమిటి అని కూడా తెలుసు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని జీవుల యొక్క సమగ్ర చరిత్రను, జీవుల యొక్క పూర్తి హిస్టరీని మనసులో ఉంచుకుని నేను వేదరూపంలో వారు వారు చేసుకోవలసినటువంటి కర్మలను గురించి చెప్పాను. అలాంటి కర్మలను చేసుకుంటూ ఆ కర్మలను ఈశ్వరార్పణ బుద్ధ్యా మానవులు చేసుకోగలిగితే, పరమేశ్వర ప్రీతి కోసం వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను చేసుకోగలిగినట్లయితే అది పరమేశ్వర అర్చన అవుతుంది, నా యొక్క అర్చన అవుతుంది. స్వకర్మణా తమభ్యర్చ్య వారు వారు చేసుకోవలసినటువంటి కర్మలతో నన్ను పూజించి, పూజించటం ద్వారా వారు సంసిద్ధిని పొందవచ్చు. సంసిద్ధిం లభతే నరః స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. వారు వారు చేసుకోవలసినటువంటి కర్మలను చక్కగా చేసుకోవటం ద్వారా, ఈశ్వరార్పణ బుద్ధితో వారి కర్మలను నిర్వర్తించుకోవటం ద్వారా వారు సిద్ధిని తప్పకుండా పొందగలుగుతారు అనే విషయాన్ని చెప్పాడు. మానవులు ఏ దశలోనూ వారి యొక్క వర్ణాశ్రమ ధర్మాలను మానటానికి వీలు లేదు అని మరొకసారి నిక్కచ్చిగా చెప్పాడు. చెబుతూ ఇంకా కూడా స్పష్టంగా, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని కూడా చెప్పాడు. వారు వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలలో చిన్నపాటి లోపాలు ఉన్నా సరే అదేమి పెద్ద తప్పు కాదు. వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యం కాక పరధర్మాన్ని ఆచరించి, ఆ ఆచరించి ఆచరించినటువంటి ధర్మాన్ని ఉత్తమ రీతిలో ఆచరించాము అని అనుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. దానికి దీనికి తేడా చూసుకున్నప్పుడు, వారు గుణహీనంగా లేదా పొరపాట్లతో తాము చేసుకోవలసినటువంటి కర్తవ్యాలకే ఫలితం ఎక్కువ అని నిర్ణయించుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే వారి కర్తవ్యాలకే వారు కట్టుబడి ఉండాలి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్.
స్వభావనియతం కర్మ వారికి తప్పకుండా చేసుకోవలసిందిగా వేదాల్లో చెప్పినటువంటి ఏ కర్మైనా సరే వారికి పాపాలను తీసుకురాదు. స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని చెప్పి సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః అని మరొకసారి బుజ్జగించి కూడా చెప్పాడు. నీకు సహజంగా నీ జన్మతో సంప్రాప్తించినటువంటి కర్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టుకోకూడదు. ఎందుకంటే ఏ ప్రారంభమైనా సరే అందులో ఏదో ఒక దోషం కనిపించనే కనిపిస్తుంది. అన్నిటికంటే మించి మాయా లేదా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అనే దోషం కనిపించనే కనిపిస్తుంది అని ఇంతకుముందే చెప్పాను. కాబట్టి దోషబుద్ధి అనేది వేరే రకంగా ఉండాలి. మీరు అనుకునేటువంటి దోషబుద్ధి నిజమైన దోషబుద్ధి కాదు అనే అంశాన్ని చూపించాడు. చూపించి ఏ విధంగా వారు చేసుకోవలసినటువంటి కర్మలను చేయాలి అని మరొకసారి అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి అనే శ్లోకంలో క్రమంగా చూపించుకుంటూ వచ్చాడు. అసక్త బుద్ధి సర్వత్ర వారు చేసుకోవలసినటువంటి కర్మలను అసక్త బుద్ధితో చేసుకోవటం గనక ప్రారంభించుకున్నట్లయితే నేను కర్తను కాను అనే భావనతోనూ అలాగే ఫలితం మీద అపేక్ష లేకుండానూ చేయటం ప్రారంభించినట్లయితే అది క్రమంగా పాకి అసక్త బుద్ధి సర్వత్ర ప్రతి వస్తువు మీద మానవుడు పెంచుకున్నటువంటి ఆసక్తిని తగ్గించే దిశగా పనిచేస్తుంది. జితాత్మ మానవుడి యొక్క మనస్సు గెలిచేందుకు ఈ కర్మలు దోహదం చేస్తాయి. అలాగే విగత స్పృహ మానవుడి యొక్క కోరికలు తగ్గేందుకు కూడా ఈ కర్మలు సహాయం చేస్తాయి. క్రమంగా మానవుడు సదరు మానవుడు సాధకుడై నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. నైష్కర్మ్య సిద్ధిని ఏ రకమైనటువంటి క్రియ తన యొక్క ఆత్మస్వరూపాన్ని అంటనటువంటి స్థితిని క్రమంగా ఈ సాధకుడు సిద్ధుడై పొందేటువంటి పరిస్థితిని ఈ సాధన తీసుకువస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పాడు. చెప్పి దానికి ఫలితం ఎలా ఉంటుంది అని నేనే క్రమంగా నిరూపణ చేసి చూపిస్తాను. పనిలో పని అందులో తత్వవిత్తు యొక్క లక్షణాలు, తత్వవేత్త యొక్క లక్షణాలు, తత్వం యొక్క కొన్ని విశేషాలు అన్నిటినీ గుచ్చి చూపిస్తాను అని సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యాపరా అనేటువంటి శ్లోకంలో ప్రారంభం చేశాడు. చేసి సిద్ధిని, జ్ఞానసిద్ధిని, నైష్కర్మ్య సిద్ధిని పొందినటువంటి సాధకుడు ఎలా ఉంటాడు, నైష్కర్మ్య సిద్ధిని పొందేటువంటి దారిలో ఉండే సాధకుడు ఎలా ఉంటాడు, నైష్కర్మ్య సిద్ధిని పొందదలుచుకున్నటువంటి సాధకుడు ఎలా ఉండాలి అని నేను క్రమంగా నిరూపణ చేస్తాను. వినవలసింది అందులోనూ సంగ్రహంగానే చేస్తాను, వినవలసింది అని చెబుతూ బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యా ఆత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాషీ యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే అనే మూడు శ్లోకాలలో బ్రహ్మభావాన్ని పొందినవాడి లక్షణాలు ఎలా ఉంటాయి, బ్రహ్మభావాన్ని పొందుతూ ఉండేటువంటి సాధకుడి యొక్క లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి, అలాగే బ్రహ్మభావాన్ని పొందటానికి సాధకుడు ఏ రకమైన లక్షణాలను అలవరుచుకోవాలి అనే విషయాన్ని క్రమంగా చెప్పాడు. విశుద్ధమైనటువంటి మనస్సును చూసుకోమన్నాడు, అలాగే ధైర్యంతో తన యొక్క మనస్సును నిగ్రహించుకోమన్నాడు, అలాగే శబ్దాదీన్ విషయాం త్యక్త్వ బాహ్యమైన ప్రాపంచికమైనటువంటి విషయాలన్నిటినీ విడిచిపెట్టడం జరుగుతుందన్నాడు, రాగద్వేషౌ వ్యుదస్య చ రాగద్వేషాలను పూర్తిగా తోసేయమన్నాడు మనసులోంచి, వివిక్తసేవి పవిత్రమైనటువంటి ప్రదేశాలనే సంస్కారులు, మంచి సంస్కారులు ఉండేటువంటి ప్రదేశాలను లేదా కుసంస్కారులు లేనటువంటి ప్రదేశాలను ఎంచుకోమన్నాడు, అలాగే లఘ్వాషి తన యొక్క ఆహారాన్ని పరిమితం చేసుకోమన్నాడు, ఆహారం హితమిత మేధ్యంగా ఉండేటట్టు చూసుకోమన్నాడు, లఘ్వాషి యత వాక్కాయ మానసః తన శరీరాన్ని మనస్సును వాక్కును మూడిటినీ కూడా నియంత్రించుకోమని చెప్పాడు, ధ్యాన యోగ పరోనిత్యం ధ్యానంతో ధ్యానము యోగము ఈ రెండింటినీ సాధించుకోమన్నాడు, వైరాగ్యం సముపాశ్రిత వైరాగ్యాన్ని తెచ్చుకునేందుకు కావలసినటువంటి వివేకాన్ని చక్కగా అలవరుచుకోమన్నాడు, అలాగే దుర్గుణాలైనటువంటి అహంకారాన్ని బలాన్ని దర్పాన్ని కామాన్ని క్రోధాన్ని పరిగ్రహాన్ని
వీటన్నిటినీ విడిచిపెట్టేసేమన్నాడు? విముచ్య నిర్మమః, నాది అనేటువంటి భావన ఏ వస్తువు మీద లేకుండా, శాంత, ఏ రకమైనటువంటి అలజడి లేకుండా, మానసికమైనటువంటి కల్లోలాలకు గురి కాకుండా ఉండి బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మభావాన్ని పొందేందుకు ప్రయత్నం చేసుకోమన్నాడు. ప్రయత్నం చేసుకుంటూ క్రమంగా ఉంటే ఈ లక్షణాలు అలవడతాయన్నాడు. బ్రహ్మభావం పొందినవాడికి ఇందులో ఏది బాధ ఉండదు, అలాగే ఇందులో ప్రతి లక్షణము తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి మరొకసారి, బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అని కూడా అన్నాడు. బ్రహ్మభూత, బ్రహ్మభావాన్ని పొందినటువంటి సిద్ధుడు ప్రసన్నాత్మ, తన మనస్సు ప్రసన్నంగా మారిపోగా న శోచతి న కాంక్షతి, ఒకవైపు శోకాన్ని పొందడు, పోయింది ఏదో పోయింది అనే బాధను పొందడు, అలాగే కొత్తగా ఏదో రావాలి అనేటువంటి ఆకాంక్షను కూడా కలిగి ఉండడు. న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు, ప్రతి వస్తువును సమానంగా చూస్తాడు. ఇష్టమోనియో లేదా ఇష్టం లేదనో ఏ విధంగానో తేడా చూపించడు. సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం, బాహ్యమైనటువంటి వస్తువుల మీద ప్రీతిని కాక నా మీద, పరమాత్మ మీద ప్రీతిని ఎక్కువగా కలిగి ఉంటాడు. మద్భక్తిం లభతే పరాం, ఇటువంటి భక్తితో, భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తితో, ప్రీతితో నా యొక్క లక్షణం ఏమిటి, నేను ఎంత ఉన్నాను, ఎంత వ్యాప్తి ఉన్నది, ఇలాంటి విషయాలన్నీ చక్కగా తెలుసుకుంటాడు. తతో మాం తత్వతో జ్ఞాత్వ, తత్వత నన్ను తెలుసుకుని విశతే తదనంతరం నన్ను చేరిపోతాడు. నా నుండి విడిగా బయటకు వచ్చినటువంటి సదరు జీవుడు తిరిగి తత్వజ్ఞానంతో నన్నే చేరే స్థాయిని పొందుతాడు అని చెప్పాడు. చెప్పి ఇంకా దీనికి సహాయకరంగా అందరూ, మానవులందరూ కూడా తప్పకుండా పాటించవలసినటువంటి అంశంగా ఒక శ్లోకాన్ని చెప్పాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్మాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతం పదముత్తమం అని. సర్వకర్మాణ్యపి సదా, చేసే ప్రతి పని, అది విహితమైనటువంటి వైదికమైన పని కావచ్చు లేదా లౌకికమైనటువంటి పని కావచ్చు, ఏ పనైనా సరే ఆ పని చేసేటప్పుడు కేవలం పరమాత్మను మాత్రమే, పరమాత్మనైనటువంటి నన్ను మాత్రమే దృష్టిలో ఉంచుకుని నన్ను మాత్రమే ఆశ్రయించుకుంటూ వేరే ఫలితాల మీద అపేక్ష లేకుండా కుర్వాణో మద్వ్యపాశ్రయ ఎవరైతే ఉండగలుగుతారో అటువంటి వాడు మత్ప్రసాదం అవాప్నోతి, నా యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదముత్తమం, శాశ్వతమైనటువంటి అవ్యయమైనటువంటి పదాన్ని, స్థానాన్ని నా యొక్క అనుగ్రహం ద్వారా పొందగలుగుతాడు. మానవుడు చేసే ప్రతి పనిని ఫలితం కోసం చేయటం మానేసి నా మీద దృష్టితో గనక చేయటం మొదలు పెడితే ఆ ప్రతి పని ద్వారా నేను సంతోషించి అనుగ్రహించి వాడికి సిద్ధిని ప్రసాదిస్తాను అని మరొకసారి చెప్పాడు. చెప్పి చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పర బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవా అని ఒక విధిని కూడా చెప్పాడు. మనస్సుతో సర్వకర్మాణి మయి సన్యస్య, నాయందే పూర్తిగా విడిచిపెట్టి వాటి యొక్క ఫలితాలను కర్తృత్వాలను అన్నిటినీ విడిచిపెట్టి మత్పర కేవలం నన్ను మాత్రమే మనసులో ఉంచుకుని బుద్ధియోగం ఉపాశ్రిత్య, బుద్ధిని అలాగే యోగాన్ని ఈ రెండిటిని ఆశ్రయించుకుని మచ్చిత్త సతతం భవ, నాయందే చిత్తాన్ని నిరంతరం ఉంచుకునే స్థాయికి క్రమంగా ఎదుగు, ఆ స్థితిని నువ్వు పొందు. అలా పొందిన మరుక్షణం మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదా తరిష్యసి, నీవు గనక నన్ను చిత్తంలో ఉంచుకుని నేను చెప్పినట్లుగా నడుచుకున్నట్లయితే నీవు అన్ని కష్టాలను దాటగలుగుతావు. అలా కాకుండా అథచేత్ త్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి, అలా కాకుండా నేనే కర్తను అనే భావనతో, అహంకారంతో నీవు గనక నేను చెప్పినట్లు వినకపోతే గనక వినంక్ష్యసి, నీ వినాశాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు అని హెచ్చరికను అలాగే ఫలితాన్ని రెండింటినీ చెప్పాడు. చెప్పి యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇది మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్తుమాం నియోక్ష్యతి అనేటువంటి శ్లోకంలో, నేను కర్తను అనే భావనతో, నేను కర్తను, నేను స్వతంత్రుడిని అనేటువంటి నిర్ణయంతో, నేను ఇష్టమైతే చేస్తాను, ఇష్టమైతే చేయను, ఇష్టం లేకపోతే చేయను అనేటువంటి అభిప్రాయంతో నువ్వున్నావు, నేను చేయను అని అంటున్నావు, నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నేను చేయను అని అంటున్నావు, కానీ అది నీ వశంలో ఏమీ లేదు. నీ సంకల్పం, నీ నిర్ణయం ఇది మిథ్యా, చెడు నిర్ణయం,
ఎందుకంటే నీ యొక్క స్వభావం నిన్ను ప్రేరేపిస్తుంది. ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఆ స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోపితత్. నీ యొక్క ప్రాక్తన సంస్కారంతో వచ్చినటువంటి ఈ శరీరం ద్వారా ఏ క్రియలు జరగాలో అది నీ యొక్క ప్రమేయం లేకుండా కూడా జరిగిపోయేందుకు అవకాశం ఉంది. కర్తుం నేచ్ఛసి యన్మోహాత్, నువ్వు మోహంతో చేయక్కర్లేదు చేయకూడదు అని అనుకుంటున్నావు, కానీ కరిష్యస్ యవశోపితత్, నీకు తెలియకుండా కూడా నీవు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు అలాంటి నిర్ణయాలను తీసుకోవద్దు. నీ కర్తవ్యమేంటో దానికి తగిన నిర్ణయాన్ని మాత్రమే నువ్వు తీసుకో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. చెప్పి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని అంతర్యామి యొక్క స్వరూపాన్ని పరిచయం చేశాడు. ఈశ్వరుడు కర్మఫల విధాత, కర్మలను బోధించేటువంటి వాడు సర్వభూతానాం ప్రతి ప్రాణి యొక్క హృద్దేశే హృదయ దేశంలో తిష్ఠతి కొలువై ఉన్నాడు. అటువంటి అంతర్యామి భ్రామయన్ సర్వభూతాని గిరగిరా గిరగిరా ఈ యంత్రాలన్నిటినీ తిప్పుతున్నాడు. ఈ యంత్రాలలో ఉండేటువంటి బొమ్మలను చిన్నపిల్లలు తిప్పినట్టు తిప్పేస్తున్నాడు. మాయయా తన యొక్క మాయాశక్తితో దీన్ని తిప్పుతున్నాడు. ఆ అంతర్యామిని మొదలు అర్థం చేసుకో. అర్థం చేసుకుని తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అని కూడా చెప్పాడు. ఆ అంతర్యామిని శరణు వేడు, ఆ అంతర్యామినే శరణు వేడు. అంతర్యామిని తప్ప వేరే ఎవరిని శరణు వేడటం అనేది మానుకో. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, నీకుండేటువంటి క్రియలతోనూ నీకుండేటువంటి భావాలన్నిటితోనూ ఆ అంతర్యామిని మాత్రమే శరణు వేడు. తత్ప్రసాదాత్ పరాం శాంతిం, ఆ అంతర్యామి యొక్క అనుగ్రహంతో నీవు ఉత్తమమైనటువంటి శాంతిని, నీ కష్టాల నుండి ఉపశమనాన్ని నువ్వు పొందగలుగుతావు, ఉత్తమమైనటువంటి స్థానాన్ని కూడా నువ్వు పొందగలుగుతావు అని చెప్పి అంతర్యామిని శరణు వేడటం, అంతర్యామిని శరణు వేడుతూ చేసేటువంటి ప్రతి క్రియను ఆ అంతర్యామికే సమర్పించుకోవటం, పరమాత్మకే సమర్పించుకోవటం, పరమాత్మ చెప్పినటువంటి ఏ క్రియను మానకుండా ఉండటం అనేదే మానవులు చేయవలసినటువంటి కర్తవ్యం అనే అంశాన్ని నిరూపణ చేసి ఇది తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయ విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు అని అన్నాడు. నీకు అతి రహస్యమైనటువంటి విషయాలన్నిటినీ చెప్పాను, చెప్పిన దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకో, నీకు తోచినట్లుగా నువ్వు చెయ్యి. మంచి మార్గంలో ఉండి మంచి నిర్ణయం తీసుకుని మంచిగా వ్యవహరించదలుచుకుంటే అలా ఉండు, కాదు నేను వినాశాన్నే కొని తెచ్చుకుంటాను అంటే నువ్వు స్వతంత్రుడివి అనుకుంటే దాని ప్రకారమే నడుచుకో అని ఒక మాట చెప్పాడు. చెప్పి ఇలా చెప్తే ఒకవేళ నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని ఎవరైనా అనేస్తారేమో అనే భయంతోనో ఏమో, సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వచ ఇష్టోసిమే దృఢమితి తతో వక్ష్యామి తే హితం అని నీ యొక్క హితాన్ని మరొకసారి చెప్తున్నాను. అది అతి రహస్యమైనటువంటి విషయమే అయినా సరే నీవు నాకు చాలా ప్రియుడివి కాబట్టి ప్రియుడికి చెప్పవలసినటువంటి హితాన్ని మరొకసారి చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా విను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకుండా శ్రద్ధగా విను అని చెప్పి, మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని ఒక పరమోపదేశాన్ని చేశాడు. మన్మనాభవ నీ యొక్క మనస్సును మొత్తం నా మీద ఉంచు, మద్భక్త నీ యొక్క ప్రీతిని మొత్తం నా మీద ఉంచు, మద్యాజీ నా కోసమే చేసే పనిని ప్రతి పనిని చేసేటువంటి అలవాటును పెంచుకో, మాం నమస్కురు నీ నమస్కార క్రియాదులన్నిటినీ కూడా నా మీదే సమర్పించుకో, అలాగే మామే వైష్యసి కౌంతేయ ఇలా నువ్వు చేసుకున్నట్లయితే, ఇలా ప్రతి పనిని నా కోసమే చేయటం అనేది కనుక నువ్వు ప్రారంభించుకున్నట్లయితే మామే వైష్యసి నన్నే నువ్వు చేరుతావు. సత్యంతే ఇది నిజం, తే ప్రతిజానే ఇది నీకు నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ఎందుకంటే ప్రియోసిమే నీవు నాకు చాలా ప్రియుడివి. ప్రియుడైన వాడి ముందు నేను అబద్ధం చెప్పేందుకు అవకాశమే లేదు, అబద్ధం చెప్పేటువంటి అలవాటు నాకు ఏమాత్రం లేదు, ఇదే నీకు తారకోపాయం అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి ఇంకా ఈ పరమం కంటే కూడా ఇంకా గొప్ప విషయాన్ని చెప్పాలి అనేటువంటి అభిప్రాయంతో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచః అని అతి పరమోపదేశాన్ని ఒకదాన్ని చేశాడు. క్రమంగా నీ యొక్క సాధన దశ పెరుగుతూ ఉండగా
నీ యొక్క క్రియలన్నిటిని నా యందు విడిచిపెట్టుకుని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ నన్ను మాత్రమే శరణు వేడేటువంటి పరిస్థితిని తెచ్చుకో నన్ను మాత్రమే మనసులో ఉంచుకునేటువంటి పరిస్థితిని తెచ్చుకో అలా తెచ్చుకున్నప్పుడు నీకు తత్వజ్ఞానం అబ్బుతుంది తత్వజ్ఞానం అబ్బటం ద్వారా అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి ఆ తత్వజ్ఞానాన్ని కలిగించడం ద్వారా నేను నీకు పాపాలన్నిటినీ పోగొడతాను పాపాల నుండి విమోచనను ప్రసాదిస్తాను మా శుచ నీవు శోకించవలసినటువంటి అవసరం ఏమీ లేదు నువ్వు శోకించొద్దు నువ్వు బాధపడవద్దు నీవు బాధపడవద్దు బాధపడకుండా ఉండటానికి నీవు చేయవలసింది ఒకే పని నీవు చేయవలసినటువంటి కర్తవ్యాలను చేసుకోవటమే చేసుకునేటువంటి కర్తవ్యాలను పరమేశ్వరార్పణ బుద్ధితో చేసుకోవటమే చేసుకునేటువంటి కర్తవ్యాలకు ఫలితం మీద దృష్టిని కాకుండా పరమాత్మ మీద దృష్టిని పెంచుకోవటమే ఇలా పెంచుకున్నప్పుడు నీ కర్తవ్యాలు క్రమంగా నిన్ను నా దగ్గరికి తీసుకువస్తాయి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు చెప్పి ఇది చాలా రహస్యమైనటువంటి ఉపదేశం ఈ ఉపదేశాన్ని ఎవరికి పడితే వారికి చెప్పకూడదు ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషమే వాచ్యం నచ మాం యోభ్యసూయతి అని తపస్సు లేని వారికి నా మీద భక్తి లేని వారికి అలాగే వినాలి అనేటువంటి కోరిక లేని వారికి నా మీద అసూయ ఉన్నవారికి ఈ రహస్యాలను చెప్పకూడదు ఇవి లేని వారికే చెప్పాలి అందులోనూ నా మీద భక్తి పరమాత్మ మీద భక్తి అనేది చాలా ప్రధానం ఎందుకంటే య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయ ఎవరైతే నా మీద భక్తి ఉన్నవారికి ఈ గీతాశాస్త్రాన్ని ఈ ఉపదేశాన్ని వినిపిస్తారో అటువంటి వారు నా మీద ఇంకా భక్తి పెరగ్గా క్రమంగా నన్ను చేరతారు అందువలన భక్తి అనేది చాలా ప్రధానం భక్తి ఉన్నా లేకపోయినా వినటం మరింత ప్రధానం విన్నవారికి అలాగే చెప్పిన వారికి అలాగే ఈ శ్లోకాలను పారాయణం చేసిన వారికి అందరికీ కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమ భవితా నచమే భూయ అన్య ప్రియతరో భవి భవితా నచమే తస్మాత్ అన్య ప్రియతరో భువి అనేటువంటి శ్లోకంలో మొదలుపెట్టి క్రమంగా చెప్పాడు వారు ఈ భగవద్గీతా గ్రంథాన్ని నా భక్తులకు వినిపించేవారు నాకు చాలా ప్రియులు అని చెప్పాడు చెప్పడం కాకుండా అధ్యేష్యతే చేయ ఇమం ధర్మయం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి అని ఈ మనిద్దరి యొక్క సంవాదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో అక్షర రూపంలో ఉండేటువంటి గ్రంథాన్ని పారాయణం చేసుకుంటారో వాటి యొక్క అర్థాలను అనుసంధానం చేసుకుంటారో అటువంటి వారు జ్ఞానయజ్ఞం చేసుకుని నన్ను సంతృప్తుణ్ణి చేసుకున్నట్లుగా నేను భావిస్తాను వారికి ఆ ఫలితాలను ఇస్తాను అని కూడా చెప్పాడు చెప్పి ఇవన్నీ లేకుండా కేవలం శ్రద్ధతో అసూయ అనేటువంటి దోషం లేకుండా ఈ గ్రంథాన్ని ఎవరైతే వింటారో అటువంటి వారికి కూడా అతి పుణ్యలోకాలను నేను ప్రసాదిస్తాను అని శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం అనే శ్లోకంలో వివరించాడు వివరించి ఇంతకీ నేను చాలా విస్తృతంగా ఉపదేశం చేసుకుంటూ వస్తున్నాను నువ్వు శ్రద్ధగా వింటున్నావా లేదా విని నీ దీని ఫలితాన్ని అందుకుంటున్నావా లేదా నీకు జ్ఞానం కలుగుతోందా లేదా ఆ జ్ఞానం కలగటం వలన నీలో అజ్ఞానం నశిస్తోందా లేదా అని సాధారణ గురువుకి వచ్చేటువంటి సందేహంతో కచ్చిదేత ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అని ప్రశ్నించాడు నేను చెప్పింది నువ్వు ఏకాగ్రంగా విన్నావా లేదా ఏకాగ్రతతో విన్నటువంటి ఈ విషయం నిన్ను చేరిందా లేదా నీకు అజ్ఞానం పోయిందా లేదా అని అడిగాడు అర్జునుడు దీనికి చాలా చక్కటి సమాధానం చెప్పాడు అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అని నా యొక్క మోహం తొలగిపోయింది నేను చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అని మళ్ళీ నాకు స్మృతి వచ్చింది నీ యొక్క అనుగ్రహం ద్వారా నేను ఈ రెండింటిని పొందగలిగాను ఇప్పుడు నాకు సందేహాలన్నీ తొలగిపోయినాయి నీవు చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను అని అర్జునుడు చెప్పాడు అర్జునుడి యొక్క ఈ తృప్తికరమైనటువంటి సమాధానాన్ని విని పరమాత్మ కూడా తాను చేయవలసినటువంటి ఈ ఉపదేశం ఇప్పటికీ పూర్తయింది అని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకుని తన ఉపదేశాన్ని ఆపాడు ఆపిన తర్వాత జరిగినటువంటి కథా భాగాన్ని అలాగే ఉపసంహార ఘట్టాన్ని సంజయుడు 5 శ్లోకాలలో ధృతరాష్ట్ర మహారాజు గారికి నివేదించాడు ఇత్యహం వాసుదేవస్య
पार्थस्य च महात्मनः संवादमिममश्रौषम् अद्भुतं रोमहर्षणम् अनि అద్భుతం అద్భుతమైనటువంటి విషయాన్ని కలిగి ఉండే రోమాంచనాన్ని కలిగి ఉండేటువంటి జీవేశ్వరుల యొక్క సంవాదం జీవేశ్వర తత్వాన్ని నిర్ణయించేటువంటి సంవాదం జీవులు చేయవలసినటువంటి కర్తవ్యాలను నిర్ణయించేటువంటి సంవాదం నేను ఈ కేశవార్జునుల యొక్క సంవాదాన్ని విన్నానయ్యా వినటానికి నాకు వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహం తోడ్పడింది వ్యాసప్రసాదాచ్ఛృతవాన్ ఏతద్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం నేను వ్యాసప్రసాదాత్ వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహంతో ఇవన్నీ విన్నాను వినగలిగాను ఈ అతి రహస్యమైనటువంటి పరమమైనటువంటి ఈ విషయాన్ని నేను వ్యాసానుగ్రహం వలన వినగలిగాను ఆ వ్యాసానుగ్రహం వలన విన్న విషయం కూడా యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడే సాక్షాత్తుగా తన నోటితో చెప్పినటువంటి రీతిని నేను చాలా వినగలిగాను నా యొక్క అదృష్టం ఎవరికీ ఉండదు అని కూడా చెప్పాడు చెప్పి రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమం అద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు అని అన్నాడు ఈ సంవాదం గుర్తొచ్చినప్పుడల్లా లోపల నుంచి సంతోషం తన్నుకొస్తోందయ్యా మళ్ళీ 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 గుర్తుకు రావటం గుర్తుకొచ్చినంత సంతోషం కలగటం జరుగుతోంది అందులోనూ తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేహే విస్మయోమే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః ఆ పరమాత్మ ప్రదర్శించినటువంటి విశ్వరూపాన్ని స్మరించుకోగా స్మరించుకోగా ఒకవైపు ఆశ్చర్యం మరొక వైపు సంతోషం రెండూ ఎగదన్నుకొస్తున్నాయి ఆ పరమాత్మ యొక్క అత్యద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని కూడా నేను సందర్శించాను సందర్శించినటువంటి విశ్వరూపం నాకు మళ్ళీ మళ్ళీ స్మృతి పథానికి గుర్తుకొస్తోంది గుర్తుకొచ్చినప్పుడల్లా ఆశ్చర్యము సంతోషము రెండూ కలుగుతున్నాయి నువ్వు కూడా ఆ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని అలాగే పరమాత్మ యొక్క అత్యద్భుతమైనటువంటి విశ్వరూప సందర్శనను రెండిటిని దృష్టిలో ఉంచుకుని నీ పిల్లల యొక్క జయం మీద ఆశను విడిచిపెట్టుకుని ధర్మపక్షమైనటువంటి పాండవులకే విజయం కలుగుతుంది అనే నిర్ణయానికి వచ్చి ఏం చేయాలో అది చెయ్యి అని ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయ భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అని తన యొక్క అభిప్రాయంగా చెప్పాడు యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఏ పక్షంలో ఉన్నాడో ఏ మనసులో ఉన్నాడో ఏ పక్షంలోనైతే ధనుర్ధరుడైనటువంటి పార్థుడు ఉన్నాడో ఏ మనసులోనైతే విశాలంగా ఆలోచించేటువంటి ఉపాసన చేసే స్వభావం ఉండేటువంటి జీవుడు ఉన్నాడో అటువంటి పక్షంలోనే శ్రీహి విజయ భూతి నీతి ఈ నాలుగు ఉంటాయి అటువంటి మనసులోనే శ్రీహి కాంతి పరిశుద్ధత ఉంటుంది అలాగే విజయ శత్రుభావాల మీద విజయాన్ని లేదా తామసమైనటువంటి భావాల మీద విజయాన్ని సాధించటం అనేది ఉంటుంది అలాగే అటువంటి మనసులోనే సద్గుణాల యొక్క సంపద నిలుస్తుంది అటువంటి మనసులోనే ధ్రువుడైనటువంటి పరమాత్మను తిరిగి తెచ్చుకోవటం అనేది జరుగుతుంది నేను అంటే ఏమిటి నా యొక్క తత్వం ఏమిటి అనేది అర్థమవుతుంది అని రెండు అర్థాలను కలగలిపి ధృతరాష్ట్ర మహారాజు గారికి నివేదించటం అనే అంశాన్ని సంజయుడు పూర్తి చేసుకున్నాడు వ్యాస భగవానుడు కూడా మనకు ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ అనేటువంటి శ్లోకంతో ఈ ఉపదేశ గ్రంథాన్ని ఉపదేశ ఘట్టాన్ని పూర్తి చేస్తూ జీవేశ్వరుల యొక్క కలయికను జీవాత్మ పరమాత్మల యొక్క కలయికను ప్రదర్శించడం ద్వారా తన యొక్క ఉపసంహారంలో మంగళకరమైనటువంటి సమాప్తిని కూడా ప్రదర్శించుకున్నాడు ప్రదర్శించి మానవుడు సాధించవలసినటువంటి లక్ష్యాన్ని మానవుడు సాధించి తీరవలసినటువంటి లక్ష్యాన్ని ఆ పరమాత్మను ఆశ్రయించుకోవటం ద్వారాను యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవటం ద్వారా మాత్రమే సాధించగలడు అనే విషయాన్ని తేల్చి చెప్పాడు తేల్చి చెప్పి దానికి తగ్గట్లుగా నడుచుకోమని మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు మనం కూడా సాధ్యమైనంత మేరకు ఈ ఉపదేశాన్ని అధ్యయనం చేసుకున్నాం ఉపదేశాన్ని సాధ్యమైనంత మేరకు క్రియారూపంలోకి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం ఆచరణలో పెట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం కొంతమేరకు ఆచరణలో మనకు తెలియకుండా కూడా ఆచరణలోకి ఇది ప్రవేశించి ఉండవచ్చు వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మరింత శ్రద్ధగా ఈ ఉపదేశాన్ని మననం చేసుకుని మరింత శ్రద్ధగా దీన్ని ఆచరణలోకి తెచ్చుకుని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సాధించుకుని పరమాత్మ తత్వజ్ఞానానికి మనందరం దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేసుకుందాం మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి
ఉపదేశ రూపంగాను అనుగ్రహ రూపంగాను సర్వభావాలతోనూ మనకు అనుగ్రహాన్ని అందించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगनामक अष्टादशाध्यायान्तर्गतश्लोकाः. अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च हृषीकेश पृथक् केशिनिषूदन. श्रीभगवानुवाच काम्यानां कर्मणान्यासं संन्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः. त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः. यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे. निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा. त्यागो हि पुरुषव्याघ्रत्रिविधः सम्प्रकीर्तितः. यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत्. यज्ञोदानं तपश्चैव पावनानि मनीषिणाम्. एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्. नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते. मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः. दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात्यजेत्. सकृत्वा राजसन्त्यागं नैव त्यागफलं लभेत्. कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुना. संगं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः. न द्वेष्य कुशलं कर्म कुशलेनानुषज्यते. त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्न संशयः. न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः. यस्तु कर्म फलत्यागी सत्यागीत्यभिधीयते. अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलं. भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित्. पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे. सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम्. अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधं. विविधाश्च पृथग्चेष्टा दैवं चैवात्र पञ्चमं. शरीरवाङ्मनोभिर्यत्कर्म प्रारभते नरः. न्यायं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः. तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मतिः. यस्य नाहङ्कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते. हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते. ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना. करणं कर्म कर्तेति त्रिविधः कर्मसङ्ग्रहः. ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः. प्रोच्यते गुणसङ्ख्याने यथावच्छृणुतान्यपि.
सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम् पृथक्त्वेन तु यज्ञानं नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अदत्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् नियतं संगरहितं रागद्वेषतः कृतम् अफलप्रेप्सु न कर्म यत्तत् सात्विकमुच्यते यत्तु कामेप्सु न कर्म साहंकारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसामनपेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते रागी कर्म फलप्रेप्सुर्लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः अयुक्तः प्राकृतस्तब्धः शठो नैष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च कर्ता तामसमुच्यते बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जया प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सापार्थः सात्विकी यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सापार्थराजसी अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सापार्थतामसी धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सापार्थसात्विकी यया तु धर्मकामार्थान् धृत्या धारयते अर्जुन प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सापार्थराजसी यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधा धृतिः सापार्थतामसी सुखं द्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभा अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् तत्सुखं सात्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थं तत्तामसमुदाहृतम् न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्त्वं प्रकृतिजैर्मुक्तं यजेभिः स्यात् त्रिभिर्गुणैः ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः शमोदमस्तपशौचं क्षान्तिराज्यवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्मस्वभावजम्
शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् दानमीश्वर भावश्च क्षात्रं कर्म स्वभावजम् कृषिगौरक्ष्य वाणिज्यं वैश्य कर्म स्वभावजम् परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्म निरतः सिद्धिं यथा विन्दति तच्छृणु यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्त बुद्धिः सर्वत्र जितात्मा विगतः स्पृहः नैष्कर्म्य सिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोधमे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयांस्त्यक्त्वा रागद्वेषव्युदस्य च विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि अथ चेत् त्वमहङ्कारान् न श्रोष्यसि विनंश्यसि यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे मिथ्यैषव्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत् ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातं गुह्यात् गुह्यतरं मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा गुरु सर्वगुह्यतमं भूय शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे
सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुचः इदं ते नातपस्काय नाभक्ताय कदाचन न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति यइमं परमङ्गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामे वैष्यत्य संशयः न च तस्मान् मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि अध्येष्यते च यइमं धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहमिष्टस्यामिति मे मतिः श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणः कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोहः प्रणष्टस्ते धनञ्जया अर्जुन उवाच नष्टो मोहस्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युता स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव सञ्जय उवाच इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणं व्यासप्रसादात् श्रुतवानेतद्गुह्यमहं परम् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयत स्वयम् राजन् संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगनामक अष्टादशाध्यायान्तर्गत श्लोकाः ఇంతవరకు ఆచార్యుల వారితో కలిసి మోక్ష సన్యాస యోగం అనే పేరు కలిగినటువంటి అష్టాదశాధ్యాయం మొత్తాన్ని చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు భక్తిగా శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తన చేసుకుందాం. కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు 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 శ్రీనివాస హరి కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ శ్రీనివాస హరి కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు
ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోక క్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.